హైదరాబాద్లోని పురాతనమైన ఆలయాల్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ దేవాలయం చాలా మహిమ కల ఆలయం. ఈ ఆలయంలో 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపం, వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం వద్ద రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇక చరిత్ర గురించి చూస్తే, పెద్దమ్మ గుడి ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ లో ఉండగా 2000 సంవత్సరం నుంచి దీని ప్రాచుర్యం చాలా బాగా పెరిగింది. అమ్మవారు పూర్వకాలం నుంచి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట. ఇక ఉత్సవాల విషయానికి వస్తే, ఈ ఆలయంలో 5 ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. అవి బ్రహ్మోత్సవాలు, బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, దసరా నవరాత్రులు మరియు శరణ నవరాత్రులు. ఈ ఉత్సవాల సమయంలో అశేష భక్త జనవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలు మరియు శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలి వస్తుంటారు. ఆలయం చుట్టూ శ్రీ పరిశ్రమకు చెందిన పలు నిర్మాణ సంస్థలు, స్టూడియోలు ఉండటం వలన ముహూర్తాలు, సినిమా ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. పెద్దమ్మ తల్లి కోరితే వరమిస్తుంది, మొక్కితే కరుణిస్తుంది. ఈ ఆలయంలో కాలు పెట్టగానే నిశ్చింతగా ఉంటుంది. ఇక పురాణం, మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని పీడించేవాడు, యజ్ఞయాగాదుల్ని నాశనం చేసేవాడు, ఇంద్రాదులను తరిమి కొట్టేవాడు. త్రిమూర్తులు కూడా ఆ ధాటికి తట్టుకోలేకపోయేవారు. పాహ్యమాం పాహ్యమాం అంటూ శక్తి స్వరూపిణైన అమ్మవారిని ఆశ్రయించేవారు. మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయింది. అంతిమ విజయం అమ్మవారిదే అయింది. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరం అనిపించింది. దుర్గమమైన అడవుల్లో బండరాళ్ల మధ్య కొద్ది రోజులు సేద తీరింది. అదే జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని స్థానిక ఐతిహ్యం. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ముగ్గురమ్మల మూలపుటమ్మే కడు పెద్దమ్మ. 7 ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం హైదరాబాద్. 400 సంవత్సరాల ప్రాచీన నగరం. భాగ్యనగర నిర్మాణానికి చాలా చాలా ముందే, ఆ మాటకొస్తే 1000 సంవత్సరాల క్రితమే జూబ్లీ హిల్స్ ఆదిమ తెగలకు ఆవాసంగా ఉండేదంటారు. వేటే జీవనంగా బ్రతికే ఆ అమాయకులు తమ కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారు. మంచి జరిగితే నైవేద్యాలిచ్చి అమ్మ సమక్షంలో సంబరాలు జరుపుకునేవారు. చెడు జరిగితే జంతు బలులతో తల్లికి శాంతులు జరిపించేవారు. కాల ప్రవాహంలో ఆ తెగలు అంతరించిపోయాయి. జూబ్లీ హిల్స్ అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. కానీ అలనాటి అమ్మ తల్లి ఆనవాళ్లు మాత్రం మిగిలాయి. 2.5 దశాబ్దాల క్రితం దాకా ఇక్కడ చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి వెలిగిస్తే దీపం వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో రాత్రిళ్ళు అమ్మ అడుగుల సవ్వడలు వినిపించేవని స్థానికులు చెబుతారు. భక్తులకు కళ్ళలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. అదండి పెద్దమ్మ తల్లి క్షేత్ర మహిమ.